ఓకే అలా ఎక్కడరా అన్న నా సుధాకర్ అన్న ఓకేనా ఓకే అలా ఎక్కడా అన్నకి చూడ నన్ను జోలాపురం అని చెప్తున్నా అని బయలుదేరామన్నా అని చెప్పాను నేను జోర బుధారపేట అని చెప్పలేదు జోలాపురం అనేది చెప్పింది నేను అందరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాంతానికి ఒక కులానికి వారు ఒక మతానికి గీడలు కాదు అనేది ఆయన అర్థం చేసుకున్నారు. ఒక నాయకుడు అన్న తర్వాత ప్రతి ఒక్క ప్రాంతం నాదే, ప్రతి ఒక్క మనిషి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మనిషి నా మనిషి, వాళ్లకు ఉపయోగపడేటట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసము పాటుపడాలి. కానీ ఈరోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతిలో ఉండే 20 గ్రామాలకి తప్ప వేరే ప్రాంతాలకి నిర్లక్ష్యం చేసే విధంగా, ప్రాంతాలకు ప్రాంతాలకు మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడినాడు అట్లాంటి భాష ఆయన మాట్లాడినాడు కాబట్టి విశాఖపట్నంలో పోయినప్పుడు ఆయనకు ఎదురు దెబ్బ అనేది పడింది. మా కర్నూలు జిల్లాలో వస్తే కూడా ఆయనకు ఖచ్చితంగా అడ్డుకుంటాం, ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ అనేది జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. అదే అమరావతిలో మాత్రము 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే చంద్రబాబు నాయుడు అండ్ ఆయనకు కావాల్సిన మనుషులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే అది లబ్ధి చెందుతుంది. ఇది ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లా కేంద్రానికి కానీ ప్రతి జిల్లాకు కానీ ఏమి చేస్తే లోకల్ ఎకానమీ, ఫైనాన్షియల్ స్ట్రెంత్, జాబ్ క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ జరగాలని చెప్పి ప్రతి జిల్లా నా జిల్లానే అని చెప్పి ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్ని సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ప్రతి జిల్లా కూడా ఒక విశాఖపట్నం లాగా తయారు కావాలని చెప్పేది ఆయన కోరిక. ఆ పరంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయిపోయినాడు. ఆయన పాలసీలు ఏవి చెల్లడం లేదు. ఆయనతో పాటు నడుస్తున్న ఒక 20 ఎమ్మెల్యేలు, 20 గ్రామాలు ఆయన చేస్తున్న ఇది 2020లో యాత్ర అనేది మొత్తము ఒక తూతు మంత్రంగా నడుస్తుంది. ప్రజల మద్దతు కానీ ఎవరి మద్దతు కానీ ఆయనకు లేదు. ఆయనకు అసలు నైతిక హక్కు కోల్పోయినాడు. ఏ రోజైతే 20 గ్రామాలకి కాపాడాలా, ఆయన ఆస్తుల్ని కాపాడాలా అని చెప్పి చెప్పాడో ఆ రోజే ఆయన నైతిక హక్కుని కోల్పోయినాడు. మేము ఆయనకు సూటిగా అడుగుతున్నాము, వికేంద్రీకరణ జరిగితే నీకు వచ్చే నష్టం ఏమి అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. మీకు ప్రజలకు మేలు జరుగుతుంది కానీ ఎక్కడైనా నష్టం జరుగుతుందా? నష్టం జరిగితే మీరు మా దృష్టికి తీసుకురండి, మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. దాంట్లో ఎలాంటి సవరణలు చేయాలన్నా దానికి ఏదన్నా మంచిది ఉంటే ఖచ్చితంగా ఆ మంచి సలహాలకు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేస్తున్న రాజకీయ లబ్ధి కోసము, మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసము, మీరు ఎవరితో అయితే పెట్టుబడులు పెట్టించి అక్కడ వాళ్ళ పెట్టుబడులకు మళ్ళీ రెట్టింపు ధరలకు అమ్ముకునే విధంగా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారో అది మీరు చేసుకోలేకపోతున్నారని ఒక కడుపు మంటతోనే మీరు ఈ యాత్ర చేయడం కానీ అన్నీ చేస్తున్నారు. ప్రజలు తిప్పి కొడతారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా చంద్రబాబుకి అదే గతి అవుతుందని చెప్పి